పేరు కమలారఘురాం. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్. కొంచెం కొంచెంగా కవితలు అవి కథలు అవి రాస్తాను. రాజకీయాలు ఫాలో అవుతుంటారా? పాలిటిక్స్ చూస్తాను. ఫాలో అవుతాను. గతం దగ్గరికి వెళ్ళకపోతే రాజకీయాల గురించి, ఎందుకంటే మా మామగారి కాలం నుంచి నెహ్రూ గాంధీతో సంబంధం ఉన్నవాళ్ళు. అవన్నీ వదిలేయండి, అవన్నీ మేము చూడలేదు. వింటమే కోడలుగా వచ్చి ఇప్పుడు లేటెస్ట్ గా ఆలోచిస్తే జగన్ ని భవిష్యత్ పిల్లలకి ఇచ్చే భవిష్యత్తు గురించి అతన్ని ఎంకరేజ్ చేస్తే పిల్లలు పైకొస్తే ప్రపంచకంలో మనవాళ్ళుగా నిలబడతారు. తెలుగుదేశం కాదు, మన భారతదేశ పౌరులుగా నిలబెట్టే సత్తా వాళ్ళకు ఉంది ఈ కాలం పిల్లలకి. అతను ఇచ్చే ఎడ్యుకేషన్ ఫీడింగ్ కి చదువుకోవడానికి అన్ని ఇస్తున్నాడు. పిల్లల వరకు ఆలోచిద్దాం, పెద్దవాళ్ళు అనవసరం. చెప్పండి. పిల్లలకి కట్టుకునే బట్టల దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, ఫీజుల దగ్గర నుంచి తల్లి తండ్రి కష్టపడకుండా పిల్లల చదువు కోసం ఎటు జడ్డు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. దట్స్ ఆల్. వాళ్ళు పైకి వస్తే వాళ్ళు నిర్ణయించుకోగలరు చదువు నేర్పిన విజ్ఞానంతో. ఆ పిల్లలు ఎక్కడికైనా ఐక్యరాజ్య సమితికి వెళ్ళి కూడా మాట్లాడి మన గురించి, మన దేశం గురించి చెప్పే సత్తువ వాళ్ళకి కలిగిస్తున్నాడు మన జగన్. ఇప్పుడు మధ్యలో మానేస్తే ఈ పథకాలన్నీ అతనే వస్తాడు. ఎందుకో తెలుసా? ఇవన్నీ మానేస్తే ఆగిపోతాయని తిన్నవాళ్ళకి మధ్యలో భోజనం పెట్టడం మానేస్తే లేవచ్చిపోరు కదా, ఫుల్గా తినాలనే ఉంటుంది. అందుకని వచ్చే కాలం చెప్పట్లేను, కానీ రేపు మాత్రం అతనే వస్తాడు. వస్తాడు. అంటే స్కూల్ పిల్లలకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని నాడు నేడు పెద్ద చాలా మంది తప్పుపడుతున్నారు కదా. ఇంగ్లీష్ మీడియం తప్పండి. ఇప్పుడు గాంధీ గారు ఏం చెప్పాడు? సత్యాగ్రహం చెప్పారు. నెహ్రూ గారు ఏం చెప్పారు? వాళ్ళిద్దరు కొట్టుకోలేదా? నెహ్రూ గారు గాంధీ గారు కూడా కొట్టుకున్నారు. అందుకని రాజకీయాల్లో కొట్టుకోవడాలు, విమర్శించుకోవడాలు. చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి? 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నాడు. విజనరీ లీడర్ అంటున్నారు చంద్రబాబు నాయుడు. నథింగ్. హైదరాబాద్ నేనే చేశాను అంటున్నారు. ఇట్లా ఇప్పుడు ప్రతి వాళ్ళం మంచి పనులు ఎందుకు చేయమండి? ఏదో ఒక మంచి పని ప్రతి వాళ్ళం చేస్తాం. జగన్ చేయడం ఏంటి? గాంధీ గారు చేయలేదా? సాయిబులు వచ్చి పనిచేసి మనకి చార్మినార్ కట్టలేదా? సాయిబులు వచ్చి ఎవరు మన దేశంలో ఉండి నిలబడ్డ వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు వాళ్ళ కోసం అయితే, ఒక పేరు కోసం అయితే. అందుకని ప్రస్తుతం గురించి ఆలోచిస్తే జగన్ ఈజ్ బెస్ట్. బెస్ట్ ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆలోచించే వాళ్ళే పెద్దవాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని అది చేస్తున్నాడు. దట్స్ ఆల్. బాగానే చేస్తుండంటారా పిల్లల వరకు, అంటే నాడు నేడు.